BHASKARS AREA YouTube channel ku swagatam. Ee roju unnatuvanti vidya udyoga sambandhita samacharam loki velthe paathashalalaku paakindi 575 mandi vidyarthulaku 829 mandi upadhyayulaku positive. Karnool jilla Pattikondalo Vera buslo corona parikshalu cheyinchukuntunna paathashala vidyarthulu. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో కరోనా కేసులు బయటపడుతున్నాయి. కోవిడ్-19 బారిన పడుతున్న ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నుండి కార్మికుల్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 70,790 మంది ఉపాధ్యాయులకు కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వీరిలో 829 మందికి పాజిటివ్గా తేలింది. 95,763 మంది విద్యార్థులను పరిశీలించగా 575 మంది కరోనా బారిన పడ్డారు. 9-10 తరగతి విద్యార్థులను సందేహాల నివృత్తికి సెప్టెంబర్ 22 నుంచి బడులకు అనుమతిస్తున్నారు. తల్లిదండ్రుల సమ్మతితో పాఠశాలకు రావచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో విద్యార్థులు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు వేర్వేరు ప్రాంతాల నుంచి పాఠశాలకు రాకపోకలు సాగించడం, దగ్గర దగ్గరగా ఉండి మాట్లాడుకోవడం, మాస్కుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, స్నేహితులతో కలిసి తిరగడం, వస్తువులను మార్చుకోవడం ద్వారా వీరు కరోనా బారిన పడుతున్నారు. ఈ నెల 2 నుంచి పూర్తి స్థాయిలో 9-10 తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు తప్పనిసరి కావడంతో వారు పరీక్షలు చేయించుకుని ప్రధానోపాధ్యాయులు మండల విద్యాధికారులకు తమ నివేదికలను సమర్పిస్తున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల్లో ఎవరికైనా పాజిటివ్ వస్తే మిగతా వారు ఆందోళనకు గురవుతున్నారు. ఉపాధ్యాయుల ప్రయాణాలు. రాష్ట్ర వ్యాప్తంగా 41,623 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 1.89 లక్షల మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వీరంతా బడులకు వెళ్లేందుకు రోజు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఎక్కువ మంది పట్టణాలు నగరాల నుంచి గ్రామాలకు వెళ్తున్నారు. ఈ ప్రయాణాల వల్ల కరోనా బారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయి. పిల్లల నుంచి కుటుంబ సభ్యులకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. వేరువేరు గ్రామాలకు చెందిన వారంతా ఒక చోట గుమిగూడడంతో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే చుట్టుపక్కల గ్రామాలకు వ్యాప్తి చెందుతోంది. గణాంకాల్లో వ్యత్యాసం. రాష్ట్ర స్థాయిలో అధికారులు విడుదల చేస్తున్న గణాంకాలు క్షేత్ర స్థాయి అధికారుల లెక్కల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. కొన్ని చోట్ల రాష్ట్ర గణాంకాల కంటే జిల్లా లెక్కల ప్రకారం కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. తూర్పుగోదావరి, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు కరోనా సోకింది. విశాఖపట్నం జిల్లాలో 4 బోధనేతర సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. కృష్ణా జిల్లాలో 50 మంది ఉపాధ్యాయులు, 6 విద్యార్థులకు కరోనా సోకినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ఉపాధ్యాయుడు మృతి. చిత్తూరు జిల్లాలో గురువారం కరోనా బారిన పడిన ఓ ఉపాధ్యాయుడు మరణించాడు. జిల్లాలోని బిఎన్ కండ్రిగ మండలం గోవిందప్ప నాయుడు కండ్రిగ మండల పరిషత్ ప్రధాన ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న దినేష్ కరోనాతో చెన్నై ఆసుపత్రిలో గురువారం మరణించారు. విద్యార్థులకు కరోనా వచ్చిన సంబంధం లేదా ఎమ్మెల్యే అనగాని. రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోనందున పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారని గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో మధ్యాహ్న భోజన కార్మికులకు వైరస్ సోకిందని ముఖ్యమంత్రి జగన్ కు గురువారం రాసిన లేఖలో వివరించారు. విద్యార్థులకు కరోనా సోకితే ఎలాంటి సంబంధం లేదంటూ ప్రభుత్వమే తల్లిదండ్రుల నుంచి డిక్లరేషన్ తీసుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. పాఠశాలలు తెరవాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రారంభంపై పునరాలోచించాలి సిపిఐ. కరోనా వైరస్ విజృంభిస్తుందన్న పాఠశాలల ప్రారంభంపై పునరాలోచన చేయాలని కోరుతూ సీఎం జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల ప్రారంభం పెను విపత్తుకు దారితీస్తుందని అన్నారు. మరి ఇక మనం జిల్లాల వారీగా ఉపాధ్యాయులకు ఎన్ని పరీక్షలు చేశారు, ఎన్ని పాజిటివ్ వచ్చాయి, అలాగే విద్యార్థులకు ఎన్ని పరీక్షలు చేశారు, ఎన్ని పాజిటివ్ వచ్చాయి అనే వివరాలను ఇక్కడ మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఈ నెల 18 నుంచి జేఎల్స్ అనగా జూనియర్ లెక్చరర్లకు ఇంటర్వ్యూలు. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి 18 నుంచి 2 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు గురువారం తెలిపారు. 18 నుంచి సబ్జెక్టుల వారీగా ఉదయం 11 గంటలకు, మళ్లీ మధ్యాహ్నం 2:30 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని అన్నారు. అర్హుల వివరాలు https://psc.ap.gov.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. NMMS స్కాలర్షిప్ కు దరఖాస్తుల ఆహ్వానం. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ NMMS పరీక్ష కోసం ఏపీలో 8వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021 ఫిబ్రవరి 14 పరీక్ష జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్, ఏపీ మోడల్ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులు అర్హులని తెలిపారు.
పూర్తి వివరాలకు www.bscap.org లో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మరి ఎవరైతే 8వ తరగతి విద్యార్థులు ఉన్నారో వారంతా కూడా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనగా NMMS కు అప్లై చేసి మరి ఫిబ్రవరి 14వ తేదీన జరిగే పరీక్షకు హాజరయ్యి మరి ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే 9, 10, 11, 12 తరగతుల్లో స్కాలర్షిప్ అనేది అందించడం జరుగుతుంది. 36 మంది ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వుల నిలిపివేత. రాష్ట్రంలో పైరవీలతో సాధించిన 36 మంది ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులను నిలిపివేస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం ఆదేశాలనిచ్చింది. ఉపాధ్యాయుల బదిలీలకు నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియ చేపట్టినందున అందరూ ఆన్లైన్లో ఐచ్ఛికాలు ఇచ్చుకోవాలని సూచించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన 36 మంది ఉపాధ్యాయులు పైరవీలతో ప్రభుత్వం నుంచి బదిలీలకు అనుమతులు తెచ్చుకున్నారు. వీరికి పోస్టింగ్ ఇవ్వడంపై ఆయా జిల్లాల విద్యాధికారులు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ను సంప్రదించారు. దీంతో వాటి కమిషనరేట్ నిలిపివేసింది. పాఠశాలల్లో విద్యార్థుల శాతం పెరుగుతోంది. మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రంలో రోజు రోజుకు విద్యార్థుల శాతం పెరుగుతోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సచివాలయంలో ఆయన కలిసిన మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా 5 నెలలు ఆలస్యంగా తెరిచిన తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయుల్లో కరోనా విజృంభిస్తున్న వార్తలను మంత్రి ఖండించారు. స్కూలుకు ముందే వారికి కరోనా లక్షణాలు ఉండవచ్చని, అయితే పరీక్షలు నిర్వహించడంతో వ్యాధి బయటపడుతుందని, హాజరులో కేవలం 1% కంటే తక్కువగా ఉండొచ్చని అన్నారు. కరోనా నిర్ధారణ అయిన ప్రాంతాల్లో శానిటైజేషన్ చేస్తున్నారని, వ్యాధి నివారణకు విద్యార్థులకు స్వీయ నియంత్రణ నేర్పడం జరుగుతుందని అన్నారు. అలాగే డాక్టర్ల సలహాలు ఇవ్వడంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల్లో అవగాహన కోసం ప్రత్యేకంగా కరోనా క్లాసులు, కోవిడ్ ప్రతిజ్ఞ, శానిటైజేషన్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. తల్లిదండ్రుల అంగీకారం మేరకే విద్యార్థులను పాఠశాలకు అనుమతిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఆదర్శ పాఠశాలని ప్రభుత్వమే నిర్వహించాలి. ఎమ్మెల్సీలు ఆదర్శ పాఠశాలలకు స్వయం ప్రతిపత్తిని కొనసాగిస్తూ ప్రభుత్వమే నిర్వహించాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఎమ్మెల్సీలు విటపు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, శ్రీనివాసులు రెడ్డి, రాము సూర్యరావు, వెంకటేశ్వరరావు వినతిపత్రం సమర్పించారు. రెసిడెన్షియల్ పాఠశాలల సొసైటీలో విలీనం చేయొద్దని, ఉపాధ్యాయులకు 010 పద్ధతి ద్వారా జీతాలు చెల్లించాలని అన్నారు. వసతి గృహాల్లో డిప్యూటీ వార్డెన్లను నియమించాలని, బదిలీలు చేపట్టాలని విన్నవించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 164 మోడల్ స్కూల్స్ అనగా ఆదర్శ పాఠశాలలను ఏపీఆర్ఈఐఎస్ లో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకొని మరి ఉపాధ్యాయులకు 010 పద్ధతి కింద జీతాలు చెల్లించాలని, ప్లస్ మరి మోడల్ స్కూల్స్ ను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయాలి లేదా సపరేట్ సొసైటీగానైనా అలాగే కొనసాగించాలి అని ఇక్కడ కోరడం జరిగింది. వర్సిటీలకు మోగిన గంట. కంటైన్మెంట్ జోన్ల వెలుపల విద్యా సంస్థలు తెలుసుకోవచ్చు. రాష్ట్రాల నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రైవేట్ వర్సిటీలు నడుచుకోవాలి. యూజీసీ మార్గదర్శకాలు జారీ. కరోనా తీవ్రత కారణంగా మార్చి నుంచి మూతపడిన ఉన్నత విద్యా సంస్థలను తెచ్చుకోవడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ అనుమతించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న వాటిని మాత్రమే దశల వారీగా ప్రారంభించాలని గురువారం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించిన తర్వాత కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ప్రామాణిక నిబంధనలకు లోబడి విద్యా సంస్థలను తెరవాలని పేర్కొంది. కేంద్ర నిధులతో నడిచే ఉన్నత విద్యా సంస్థలను తెరవడానికి అనుకూలమైన పరిస్థితులు స్థానికంగా ఉన్నాయని, వాటికి నేతృత్వం వహిస్తున్న వారు సంతృప్తి చెందిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అంది. రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం మేరకే తరగతుల ప్రారంభంపై ఒక అభిప్రాయానికి రావాలని సూచించింది. అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు తమ పరిధిలోని క్యాంపస్లను దశలవారీగా ప్రారంభించాలి. అన్ని చోట్ల భౌతిక దూరం, మాస్క్ వినియోగం, ఇతర నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలి. పరిశోధన కార్యక్రమాలు సైన్స్ టెక్నాలజీ కోర్సుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇదివరకటి కంటే తక్కువ సంఖ్యలో హాజరు కావడానికి వీలుగా దశల వారీగా తరగతులు నిర్వహించాలి. ఎక్కడా 50% కంటే ఎక్కువ మంది విద్యార్థులు హాజరు కాకుండా చర్యలు తీసుకోవాలి. తరగతులు, ప్లేస్మెంట్ కార్యక్రమాల్లో ఆఖరి సంవత్సరం విద్యార్థులకు అనుమతివ్వాలి. దూర విద్యాబోధనకు ప్రోత్సహించాలి. అవసరమైనప్పుడు తక్కువ సంఖ్యలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంప్రదించవచ్చు. న్యాయ విద్యా ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల. ఏపీ లాసెట్ 2020 ప్రవేశ పరీక్షా ఫలితాలను అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గురువారం రెక్టర్ కృష్ణా నాయక్ కన్వీనర్ విజయ్ కుమార్ విడుదల చేశారు. 18371 మంది దరఖాస్తు చేసుకోగా అక్టోబర్ 1 నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 12284 మంది హాజరయ్యారు. కోవిడ్ పాజిటివ్ అభ్యర్థులతో అక్టోబర్ 31 ప్రత్యేకంగా పరీక్ష రాయించారు. గత ఏడాది కంటే ఈసారి పోటీ పెరిగిందని, 11226 మంది అర్హత సాధించగా 2 ఏళ్ల LLM, 3 ఏళ్ల 5 ఏళ్ల NLB కోర్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8960 సీట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. 21 నుంచి CA పరీక్షలు.
CA పరీక్షను ఈ నెల 21 నుంచి డిసెంబర్ 14 వరకు నిర్వహించాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. నవంబర్ 1 నుంచి 21వ తేదీ మధ్య నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడడంతో కొత్త తేదీలను ప్రకటించింది. అన్ని పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, ఫౌండేషన్ కోర్సుల్లో పేపర్ 3-4 మాత్రం 2 నుంచి 4 గంటల వరకు, ఫైనల్ పరీక్ష న్యూ స్కీమ్ లో 6వ పేపర్ ఎలెక్టివ్ మాత్రం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని తెలియజేయడం జరిగింది. విద్యార్థులకు అన్యాయం జరగరాదు. డైట్ విద్యార్థుల భవితవ్యంపై మంత్రివర్గ సమావేశంలో చర్చ. యాజమాన్యాల తప్పునకు విద్యార్థులను శిక్షించకూడదన్న సీఎం. నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేయాలని ఆదేశం. డైట్ సెట్ రాయకుండా డైట్ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకుని విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. డైట్ సెట్ ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులు, అసలు పరీక్షకే హాజరు కాని విద్యార్థులను సైతం ప్రైవేట్ డైట్ కళాశాల యాజమాన్యాలు చేర్పించుకున్నాయి. అలా చేరిన వేలాది మంది విద్యార్థులను ప్రస్తుతం కోర్సు పూర్తయ్యాక పరీక్షలకు అనుమతించని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇదే అంశం గురువారం మంత్రివర్గ సమావేశంలో అధికారిక ఎజెండా ముగిశాక మంత్రుల మధ్య చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి మధ్య ఓ మంత్రి ఈ విషయం ప్రస్తావించగా, యాజమాన్యాలు చేసిన పనికి విద్యార్థులు శిక్షించరాదని జగన్ అభిప్రాయపడినట్లు సమాచారం. అక్రమంగా విద్యార్థులను చేర్చుకున్న యాజమాన్యాలపై నిఘా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో విద్యార్థులకు నష్టం జరగకుండా ఈ ఏడాదికి చూడాలని ముఖ్యమంత్రి అన్నారని తెలిసింది. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాల కోటాలో అర్హత లేని విద్యార్థులను చేర్చుకున్న కళాశాలల అనుమతి రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నవంబర్ 24 తర్వాత అసెంబ్లీ. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తేదీల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిసింది. రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలు గత జూన్లో జరిగాయి. 6 నెలలలోపు అంటే ఈ ఏడాది డిసెంబర్ 14వ తేదీలోపు మళ్లీ సమావేశాలు నిబంధనల ప్రకారం జరగాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నవంబర్ 24వ తేదీ తర్వాత నిర్వహించే విషయం పరిశీలించాలని, ఆ మేరకు తేదీలను ఖరారు చేసే బాధ్యతను ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్-19 ముప్పు తీవ్ర స్థాయిలోనే ఉన్నందున ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని తేదీలను ఖరారు చేయాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.